గోదావరి జిల్లా పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో రెడ్డిపల్లి సీతన్న నాయుడు సహకారంతో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా బుధవారం ఆర్ఆర్బిహెచ్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పూటుకూరి కేశరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కార్యదర్శి కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా మన స్వామి వివేకానందుల వారి 158వ జయంతి కార్యక్రమాన్ని శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పిఠాపురంలో ఎక్కడా కూడా ఈ వివేకానందుల వారి విగ్రహం లేని కొరత ఉంది కాబట్టి దానికి ప్రత్యేకంగా గ్రంథాలయంలో విద్యాలయం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కూడా వివేకానందుల వారి విగ్రహం ఉండాలన్న సంకల్పంతో మా గ్రంథాలయ కార్యవర్గం అంతా కూడా అది నిర్ణయం చేసుకుని అది నిర్మాణానికి ఈ ఏపీ డైరీ జనరల్ మేనేజర్ గారైనటువంటి రెడ్డిపల్లి సీతన్న నాయుడు గారి దృష్టిలో పెట్టగా వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విగ్రహం తయారు చేయడంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాగితాల వారి కుటుంబానికి చెందినటువంటి కాగితాల కామేశ్వరరావు వారి అబ్బాయి కృష్ణ గారు కూడా వారు చాలా సుందరంగా తయారు చేసి ఈ విగ్రహాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏ దేవాలయాలు కానీ దేవుడి బొమ్మలు కానీ ప్రతి చోట ఉన్నాయి, కానీ ఏంటంటే వివేకానందుల వారి విగ్రహం చాలా అవసరం కాబట్టి ఇది విద్యాలయంలో ఏర్పాటు చేసి ఇది అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే ఇక్కడే చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరినీ ఆహ్వానిస్తున్నాను.